ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 30 లక్షల మహిళలకు ఇళ్ల పట్టాలు అందిస్తూ 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారని హిందూపురం ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని పరిగి బస్ స్టాండ్ వద్ద గల దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడారు. ఎక్కడ కూడా దేశంలో గాని ఏ రాష్ట్రంలో గాని డబ్బు లేని పరిస్థితి ఉన్నా కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని నవరత్నాల్లో చెప్పిన దాన్ని 90% అమలు చేస్తున్న తీరు మనం చూస్తున్నాం. అదే విధంగా ఈ 25వ తేదీ ముక్కోటి ఏకాదశి క్రిస్మస్ రెండు పర్వదినాలు ఆ రోజు వస్తున్నాయి. అదే రోజు పవిత్ర దినాలు రెండు ఉన్నాయి కాబట్టి 30 లక్షల ఇళ్ల పట్టాలు జగనన్న ప్రభుత్వం పేదలకు ఇవ్వబోతా ఉంది. దాన్ని 30 లక్షలు అంటే మా నాయకుడు ఒకటే చెప్పాడు, నాకు ఓటు వేశారా లేదా అనేది నాకు అనవసరం. ఎవరైతే అర్హులు ఉన్నారో రాజకీయాలకు అతీతంగా, మానవత్వమే మతంగా, కులాలు మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరికీ తనా మనా లేకుండా ఇల్లు ఇవ్వండి. నాకు ఓటు వేశారా లేదా మా పార్టీ వాడా కాదా అని చూసే ప్రసక్తే లేదు. అది గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో దళారులు ఉన్నారు, జన్మభూమి కమిటీలు ఉన్నారు, పచ్చ చొక్కాలకు ఇవ్వడము ఇది జరిగింది గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, రైతన్నల ప్రభుత్వం, అక్క చెల్లెమల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం, సంక్షేమం అభివృద్ధి దిశగా. ఇదిగో సింగపూర్ లాంటి మాటలు మా నాయకుడు మాట్లాడు, సింగపూర్ చేస్తా అరచేతిలో వైకుంఠం చేస్తా. ఆఖరి నిమిషంలో తెలుగుదేశం హయాంలో